నంద్యాలలో ఎలాగైనా గెలవాలి అనేది టీడీపీ వ్యూహం దీనికోసం సీఎం చంద్రబాబు నాయుడు సగం మంది మంత్రులను అందరినీ కరకట్ట నుంచి నంద్యాలకు పంపారు శిల్పా ఓటమి చూశాకే అమరావతిలో అడుగు పెట్టాలి అనే కండిషన్ పెట్టినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి తాజాగా రాయలసీమలో మంత్రులను ఎమ్మెల్యేలను నంద్యాల ఉప ఎన్నిక కోసం చంద్రబాబు రెడీ చేస్తున్నారు రెడ్డి మొదలు మైనార్టీల వరకు అందరి ఓట్లు టీడీపీకే పడాలా అనే విధంగా చంద్రబాబు ఎత్తుగడలు పన్నుతున్నారు కానీ ఎంత మంది మంత్రులు వచ్చిన లోకేష్ రంగంలోకి దిగిన చంద్రబాబు నంద్యాలలో పెట్టిన జగన్ ముందు దిగదుడిపే అంటున్నారు వైసీపీ శ్రేణులు ఇప్పటికే వందల కోట్ల రూపాయల హామీలు నంద్యాల ఓటర్లకు ఇచ్చి టీడీపీ సర్కార్ తాజాగా మరో కొత్త స్టెప్ వేస్తోంది ఏకంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఈ ఎన్నికకు ఇన్ఛార్జీలుగా నియమించారు సీఎం చంద్రబాబు ఇన్ఛార్జులుగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో సహా మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను నంద్యాలకు పంపనున్నారు ఇంత పెద్ద ఎత్తున పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జులుగా నియమించటం ఇదే మొదటిసారి అని చర్చించుకుంటున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇక ఎనిమిది మంది మంత్రులు పన్నెండు మంది ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఇద్దరు జిల్లా అధ్యక్షులు నంద్యాల ఉప ఎన్నిక కోసం రంగంలోకి గురువారం నుంచి దిగనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి